డోంట్ గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై పీపుల్ వర్డ్స్ అంటే ఏదో మాటలు చెప్తే దాంతో ఇన్ఫ్లుయెన్స్ అవ్వకండి. ట్యాక్సెస్ ఎక్కువ ఉన్నాయనంటే ఇండియాలో ఒకప్పుడు 92.5% కూడా ట్యాక్స్ కట్టాం, ఇండియన్సే 92.5% ట్యాక్స్ చార్జ్ చేసింది ఇండియా కంట్రీ కూడా. కానీ మనకి ఏమి ఇచ్చారు ఆ ట్యాక్స్ తీసుకొని అన్నదాన్ని మన ఫెసిలిటీస్లో కంపేర్ చేసి చూసుకోవాలి. జర్మనీ కంట్రీలో మీ దగ్గర మీకు మ్యారేజ్ అయితే ఒక ట్యాక్స్, మీరు బ్యాచిలర్ అయితే ఒక ట్యాక్స్, ఫ్యామిలీ అయితే ఒక ట్యాక్స్, కిండర్ గార్డెన్ అంటే కిండర్స్ అంటే చిల్డ్రన్ ఉంటే చిల్డ్రన్కి మీకు ఎడ్యుకేషన్ ఫ్రీ ఇచ్చి ఒక పిఆర్ ఉండి మీరు ట్యాక్స్ కడుతున్నప్పుడు మీరు కట్టిన ట్యాక్స్లో నుంచి మీకు నెక్స్ట్ జాబ్ వచ్చేదాకా ఒక 80% ఆఫ్ శాలరీ, 60% ఆఫ్ శాలరీ అట్లా తగ్గుతూ 50 ఒక మీకు గవర్నమెంట్ సపోర్ట్ ఇస్తుంది. ఏ కంట్రీలో ఇలాంటి బెస్ట్ ఫెసిలిటీస్ లేవు. అంటే ఒక ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చి వన్ ఆఫ్ ద బెస్ట్ కంట్రీ టు మైగ్రేట్ అంటే జర్మనీ. జర్మనీ వెళ్ళాలనుకుంటే అందరూ వెళ్ళాలనుకుంటే వెళ్ళలేరండి, ఓన్లీ స్కిల్డ్ పీపుల్. ఒక ప్రొఫైల్ ఉండాలి, ఆ ప్రొఫైల్కి ఒక క్రైటీరియా ఉంటుంది, ఆ క్రైటీరియా ఉన్న వాళ్ళు మాత్రమే వెళ్ళగలరు.